మొదటి తిమోతి అదే అదే అధ్యాయం అదే పుస్తకంలో 4:14 పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అదన్నమాట నీకు వరం ఉందని ప్రవచనం ఆ రోజుల్లో నీకు వరం ఉందని ఎవరు చెప్పాలి భాషలు నువ్వు మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఉండాలి నువ్వే కలసరు కరసరు కరకుమ కరకుమ అన్నావు అనుకో ఎర్రచూపు చూస్తారు జనం అంతా ఇలాంటి భాషలు ఉన్నాయి దరిద్రుల మధ్య ఈరోజు సమాజంలో దొంగ విధవలంతా ఎవరికి భాషల వరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రేశ్య కృతరేశ్య కాతరేశ్య చంద్రేశ్య ఆ నూరు అలాగే తిరుగుతుంది ఆ రాబా చూడండి అందరూ ఒక భాష చెప్పరు విధవలీళ్ళు వాళ్ళు కొన్ని ఆలోచిస్తారు ఆలోచించి కొన్ని పదాలు బట్టి పెడతారు ఆ బట్టి పదాలు శ్లోకాల్లా చెప్తారు వీళ్ళు అంతేగాని భాషలు కాదు ఒకరోజు చిన్నప్పుడు నేను పెంతకొచ్చి గుడికి వెళ్ళాను అందరూ భాషలు మాట్లాడుతున్నారు ఆ పాస్ట్ అన్నాడు వరం లేనివాడు పాపి అన్నాడు వరం లేదు మరి మరి చాలా బాధ మీకు ఎక్కడ ఎక్కడంటే గోలీల పాలెం ఉంది కదండి ఇక్కడ అది గోలి గొల్లల పాలెం ఉందా గొల్లల పాలెం డౌన్లో పెంతుకు ఇండియా పెంతుకొస్తే సంఘం దేవుని సంఘం అప్పుడు పాకది షెడ్ ఆ షెడ్లోకి వెళ్ళాను నా చిన్నప్పుడు అంటే ఇంచుమించు ఒక 45-50 ఏళ్ల క్రితం సందర్భం చెప్తున్నాను మీకు ఆయన తెలిసరికి ఆ పాస్ట్ అంటాడు దరిద్రుడు మ్యాథ్స్ చూసాను ఉండేవాడు ఆ శిష్యుడే టైటస్ ఆ టైటస్ గారు సిఓటిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ టైటస్ భీమిలీకి వెళ్ళే రోడ్లో టైటస్ అనేవాడు ఈ సిఓటిఆర్ కాలేజీని పెట్టాడు ఆ మ్యాథ్స్ గారి శిష్యుడే సిఓటిఆర్ ఈడు ఈ సిఓటిఆర్లో ఉన్నటువంటి టైటస్ గారి శిష్యుడే కేఏ పాల్గాడు ఇదంతా దొంగల మొట మీకు అర్థమైందా వీళ్ళ జాతకాలన్నీ నాకు తెలుసు ఇలావే అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే ఆ గొల్లలపాల నుంచి పెంచుకో చర్చిలోను నేను ఒక్కడే భాషలను అమాయకంగా చూస్తున్నాను ఆ దరిద్రుడు నా పక్ష చూస్తున్నాడు ఇది నాకే భాష లేదు నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదు నీతిగా నిలబడుతున్నాను నేను దేవుని మోసం చేయలేను మనుషుల దగ్గర అబద్ధం ఆడగలను మనుషులను మోసం చేయగలను దేవుని ఎలాగ అబద్ధం మోసం చేయగలను నేను మాట మాటగా నన్ను చూసి ప్రసంగం చేస్తున్న నేను కూడా భాష ఎత్తేసాను కసంశ కసకాయ మీరు నమ్ముతారా మీరు అప్పుడు ఏం జరిగిందో తెలుసా నా గుండె ఆగిపోయింది ఇంకొకరు అర్థం చెప్తున్నాడు తెలుగులోను ఆడి పక్క చూశాను వెధవ పక్క నేను ఆడింది అబద్ధం ఈ వెధవ బాధను తట్టుకోలేక పాపని నేను అనిపించుకోవడం ఇష్టం లేక ఒక మాయ భాష మాట్లాడితే మరొక మాయగారు అర్థం చెప్తున్నాడు నోర్ మై అన్న నిలబడి నోర్ మై నేను అబద్ధం మాట్లాడాను నువ్వెవడ భాషలు అర్థం చెప్తున్నావు అన్నాను బైబిల్ పట్టుకొని వచ్చారు ఇంటికి